16 శతాబ్దాల క్రితం ఒక పల్లవ యువరాజుండేవాడు. 9 సంవత్సరాలు వేచి చూశాడు. తన ఎడమ చేతిని నరికేసుకున్నాడు. ప్రస్తుత సుప్రసిద్ధ ఒంటి చేతి నమస్తే అక్కడ్నుంచే వచ్చింది. ఇప్పటికీ ఆ స్కూల్ ఉంది. Around 15 centuries ago, దాదాపు 15 శతాబ్దాల క్రితం ఒక పల్లవ యువరాజు ఉండేవాడు. అతను సన్యాసి అయ్యాడు. తాను చేసే పనిలో పూర్తిగా మునిగిపోయేవాడు. తన గురువు ఉత్తరానికి వెళ్లి దీన్ని వ్యాప్తి చెయ్యి అన్నాడు. గురువు గారి అభీష్టం మేరకు అతను ఉత్తరానికి వెళ్ళాడు. ఎంతగా అంటే చైనాలోకి ప్రవేశించాడు. తను అక్కడికి వెళ్లే సమయానికి ఆ వార్త అంతటా వ్యాపించింది. బుద్ధుని శిష్యుడు లేదా బుద్ధుని మార్గంలో బాగా మునిగి ఉన్న ఒకతను అటుగా వస్తున్నారన్న వార్త వ్యాపించింది. హూ చక్రవర్తి జీవిత ఆకాంక్షే ఇది. తను ఎన్నో ధ్యాన మందిరాలు, ఉద్యానవనాలు కట్టించి అంతా సిద్ధంగా ఉంచాడు. బుద్ధుని బోధనలను స్థానిక భాషలో అనువాదం చేయించి ఒక గురువు రాక కోసం అంతా సిద్ధంగా ఉంచాడు. ఆ సమయం రానే వచ్చింది. అప్పటికే చక్రవర్తి హూ వయస్సు 72 సంవత్సరాల పైచిలుకి తన రాజ్య సరిహద్దు వద్దకు వెళ్లి బోధిధర్మకు స్వాగతం పలికాడు. ఇది బోధిధర్మను ఆకట్టుకోలేకపోయింది. తనకి కొంచెం ఆహారం, విశ్రాంతి అవసరమనుకోండి. కాని ఆ ఘనమైన స్వాగతం అతన్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆతిథ్యాన్ని మాత్రం స్వీకరించి విశ్రాంతి పొందుతున్నాడు. కొంచెం సేదదీరాక చక్రవర్తి హూ మిమ్మల్ని ఓ ప్రశ్న అడగచ్చా అని అన్నాడు. బోధిధర్మ ప్రశ్న సరే అడగండి అన్నాడు. అతను ఇలా అడిగాడు. నేను చాలా ధ్యాన మందిరాలు కట్టించాను, ఎన్నో ఉద్యానవనాలు సిద్ధం చేశాను, ఎన్నో అనువాదాలు చేయించాను, ఈ ప్రాంతంలో బుద్ధుని బోధనలు ప్రచారం చేయడానికి అన్ని సిద్ధంగా ఉంచాను, నాకు నిబ్బాన లభిస్తుందా అన్నాడు. నిబ్బాన అంటే నిర్వాణం లేదా ముక్తి లేదా జ్ఞానోదయం. బోధిధర్మ అతన్ని పెద్ద పెద్ద కళ్లతో గుర్రుగా చూస్తూ, ఏమిటి నీక నిబ్బానానా? నువ్వు అతి ఘోరమైన నరకానికి వెళ్తావు అన్నాడు. ఇతను బోధిధర్మని స్వాగతించి ఆహారం, ఆతిథ్యం ఇంకా అన్నీ ఇచ్చాడు. చూస్తే ఆయనేమో ఇలా అంటున్నాడు, నీకు అవకాశమే లేదు, ఎందుకంటే ఈ పనులన్నీ చేస్తూనే ఎన్ని చేసావో లెక్క రాసుకుంటున్నావు, నువ్వు ఎక్కడికీ చేరుకోవు అని వెళ్ళిపోయాడు. మార్గంలో చాలా చోట్ల ప్రజలు ఆపడానికి ప్రయత్నించారు, కానీ తను వెళ్ళిపోయాడు. ఒక షావోలిన్ గుడి వద్దకు వెళ్ళాడు. కానీ గుడిలోకి వెళ్లకుండా ఆ దగ్గరలో ఉన్న ఓ గుహలోకి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఇలా బోధిధర్మ గుహలోకి వెళ్ళినప్పుడు జనరల్ షన్ అతని వెంబడి వెళ్ళాడు. ఎందుకంటే తను బోధిధర్మ ఒక కలరి నిపుణుడని విన్నాడు. తన వద్ద శిష్యరికం చేయాలనుకున్నాడు. కానీ బోధిధర్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 9 సంవత్సరాలు అలానే వేచి ఉన్నాడు. ఓసారి బోధిధర్మ బయటకు వచ్చి ఆలయం లోపలికి వెళ్ళాడు. జనరల్ షన్, దయచేసి నన్ను మీ శిష్యునిగా అంగీకరించండి అని అర్థిస్తూ వెంట వెళ్ళాడు. బోధిధర్మ, అది ఈ మంచు ఎర్రగా మారినప్పుడే జరుగుతుంది అన్నాడు. దాంతో జనరల్ షన్ ధైర్యం ఇంకా త్యాగభావనతో తన ఎడమ చేతిని నరికేసుకుని ఆ నరికిన చేతిని చుట్టూ తిప్పాడు. చుట్టూ ఉన్న మంచంతా రక్తంతో తడిసి గడ్డగట్టింది. ఇది చూసిన బోధిధర్మ ఇక ఏమాత్రం తన్ని దూరం పెట్టలేకపోయాడు. తనని శిష్యునిగా అంగీకరించాడు. కలరిలో శిక్షణ పొందిన జనరల్ షన్ తనదైన రీతిగల విలక్షణమైన గురువయ్యాడు.
ప్రస్తుత సుప్రసిద్ధ ఒంటి చేతి నమస్తే అక్కడి నుంచే వచ్చింది. ఇప్పటికీ వారిది చేస్తున్నారు. ఇది ఒంటి చేయి గల జనరల్ షన్ నుండి వచ్చింది. అతను ఇలా నమస్తే పెట్టేవాడు. కలరి యుద్ధ కళలన్నింటికీ తల్లిగా పరిగణించబడుతుంది. యోగులు, సాధకులు క్రూర జంతువుల నుండి తమని తాము రక్షించుకోవడానికి అగస్త్యముని ఈ కలరీని ఒక కళారూపంగా సృష్టించారు. ఆ విధంగా ఇక్కడి నుంచే మార్షల్ ఆర్ట్స్ చైనాకు వెళ్లాయి. బోధిధర్మ వెళ్లి ఆ మొదటి షావోలిన్ స్కూల్ ను స్థాపించడం ద్వారా ఆ స్కూల్ ఇప్పటికీ ఉంది, బాగా సాగుతుంది. అప్పటి నుండి చాలా మార్పులు, చేర్పులు జరిగాయి. కానీ ప్రాథమిక సూత్రాలు మాత్రం కలరీలోనివే. ఇది మిగతా మార్షల్ ఆర్ట్స్లా కాదు, అవన్నీ పోరాట ప్రక్రియలుగా మారాయి. ఇది ప్రాథమికంగా ఒక క్రమశిక్షణ, యోగాభ్యాసాల ఉత్తేజభరితమైన రూపం అనొచ్చు. ఇందులో శరీరాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తారు. తద్వారా వారి అవగాహన కూడా పెరుగుతుంది. తమ శరీరంపై, మానసిక నిర్మాణంపై, ఇంకా తమలోని శక్తి వ్యవస్థపై.